हेलो फ्रेंड्स, मन हालीवुड मूवीस लो इप्पटि वरकु एन्नो विचित्रकरमैन पेद्द पेद्द जीवुलु चूसी उंटाम। वाटिलो मनकु बागा गुर्तुंडिपोयेदि अनकोंडा। मरी अलांटि अनकोंडा निजंगाने उंदि, केवलं अनकोंडा मात्रमे कादु इप्पटि वरकु मनं एप्पुडू चूडनि विषपूरितमैन जीवुलु, पेद्द पेद्द चेट्लु, रकरकाल जीवुलु, कोन्नि लक्षल रकाल कीटकालु ई अडविलो उंटायि। मीकु ई पाटिकि अर्थमै उंटुंदि। ई अडवुल्नि मन भूमि यॊक्क ऊपिरितित्तुलुगा पिलुस्तारु। अलागे मनुषुलु सैतं तिनी इतर मनिषि जाति कूडा अक्कडे निवसिस्तुंदि। अदे अमेजान रैन్ ఫారెస్ట్। ఈ అమెజాన్ అడవులు సౌత్ అమెరికా కాంటినెంట్ లో 9 దేశాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయి। ఇవి 60% బ్రెజిల్ దేశంలో, 12.8% పెరూలో, 7.7% బొలీవియాలో, 7.1% కొలంబియాలో, 6.1% వెనిజులాలో, 3.1% గుయానాలో, ఇలా మరికొన్ని దేశాల్లో కూడా అమెజాన్ అడవులు విస్తరించి ఉన్నాయి। ఈ అడవుల గురించి తెలుసుకునే ముందు ఛానల్ ని కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి। మన భూమి మీద ఉన్న మొత్తం ఆక్సిజన్ లో 20% వీటి నుంచే వస్తుంది। అందుకే వీటిని లంగ్స్ ఆఫ్ ద ఎర్త్ అని పిలుస్తారు। ఈ అడవులలో ఇప్పటికీ ఎంతో చిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి। ఈ అడవిలో ఉన్న దట్టమైన చెట్ల కారణంగా అడవంతా ఎప్పుడు చూసినా చీకటిగానే ఉంటుంది। సన్లైట్ ఓన్లీ 2% భూభాగంపై మాత్రమే పడుతుంది। ఇక్కడ వర్షం పడినప్పుడు ఆ నీరు నేల మీదకి చేరడానికి మినిమం 10 నిమిషాల సమయం పడుతుందంట। అంటే అంత దట్టంగా ఈ అడవి ఉంటుంది। ఈ అడవి మొత్తం 55 లక్షల చదరపు కిలోమీటర్ల వరకు విస్తరించి ఉంది। ఈ ఫారెస్ట్ లో 500కు పైగా అటవీ జాతువులు జీవిస్తున్నారు। వీరిలో దాదాపు 50 జాతులకు ప్రపంచంతో ఎటువంటి సంబంధాలు లేవు। మనుషులు తినే వాళ్ళు కూడా ఇక్కడే జీవిస్తున్నారు। ఇక చెట్ల విషయానికి వస్తే 390 బిలియన్ చెట్లు, 40,000 వృక్ష జాతులు, 3,000 రకాల చేప జాతులు, 1,200 రకాల పక్షి జాతులు ఇక్కడ జీవిస్తున్నాయి। అలాగే 370 రకాల సరీసృపాలు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి। వీటితో పాటు ఎంతో వింతైన, క్రూరమైన, విషపూరితమైన జీవులు కూడా ఇక్కడ నివసిస్తున్నాయి। ఈ అమెజాన్ లో ఫారెస్ట్ తో పాటుగా రివర్స్ అండ్ లేక్స్ కూడా ఉన్నాయి। ప్రపంచంలోనే అతి పొడవైన నది అయిన నైలు నది తర్వాత రెండవ అత్యంత పొడవైన నది ఈ అమెజాన్ ఫారెస్ట్ లోనే ఉంది। బ్రెజిల్లో ఈ నది 4 కిలోమీటర్ల వరకు అండర్ గ్రౌండ్ లో కూడా ప్రవహిస్తుంది। 2007లో మార్టిన్ స్టాల్ అనే వ్యక్తి ఈ అమెజాన్ నదిని పూర్తిగా ఈదాడు। అందుకే ఇతనికి 66 రోజులు సమయం పట్టింది। అమెజాన్ అడవుల్లో 2.5 మిలియన్ కీటకాలు నివసిస్తున్నాయి। ఇక్కడ పెరిగే అమెజానియన్ బటర్ఫ్లైస్ తాబేలు కన్నీరు తాగి జీవిస్తాయి। ఈ అడవుల్లో రోడ్డు ద్వారా చేరుకోలేని ప్రపంచంలోనే అతిపెద్ద నగరం ఒకటి ఉంది। దాని పేరు ఈక్విటోస్। ఇది పెరూ దేశంలో ఉంది। ఇది అమెజాన్ డీప్ ఫారెస్ట్లో ఉంది। ఇక్కడ సుమారుగా 4 లక్షల మంది నివసిస్తున్నారు। ఇక్కడ దాదాపు 207 పక్షి రకాలు ఉండగా వాటిలో ప్రపంచంలోనే పెద్దగా అరిచే టౌకెన్ అనే పక్షి ఈ అడవుల్లోనే ఉంది। దీని కూత దాదాపు 0.5 కిలోమీటర్ వరకు వినిపిస్తుంది। ద రాయల్ విక్టోరియా వాటర్ లిల్లీ అనే ఆకు ఒకటి ఇక్కడ పెరుగుతుంది। ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆకుగా పేరుగాంచింది। ఇది 3 మీటర్ల వరకు ఉండి 40 కేజీల బరువు వరకు మోయగలదు। అలాగే ఇక్కడ కొన్ని వింత చెట్లు ఉన్నాయి। వాటిని ముట్టుకున్నా, వాసన చూసినా క్షణాల్లో చనిపోతారు। ఈ అమెజాన్ ఫారెస్ట్లో మనం తినే ఆహార పదార్థాలైన కాఫీ, చాక్లెట్, రైస్, టొమాటోస్, పొటాటోస్, మిరియాలు, యాపిల్, కార్న్ 80% కంటే ఎక్కువగా ఈ అడవుల నుండి లభిస్తాయి। సహారా ఎడారుల్లో ఉండే ఇసుక గాలి వల్ల ఎగిరి ఈ అమెజాన్ ఫారెస్ట్లో పడి ఇక్కడి మట్టితో కలిసి నేల సారవంతం అవుతుంది। దీనివల్ల కొత్త మొక్కలు పెరుగుతున్నాయి। ఇక్కడ వాకింగ్ ట్రీస్ కూడా పెరుగుతున్నాయి। అయితే మీరనుకున్నంత వేగంగా ఆ మొక్కలు నడవవు। ఈ అడవులు 55 మిలియన్ సంవత్సరాల నుంచి ఉన్నాయి। 11,200 సంవత్సరాల క్రితం వరకు కూడా ఇక్కడ ప్రజలు నివసించేవారట। ప్రపంచంలోనే 2వ అతిపెద్ద నదిగా చెప్పుకున్న అమెజాన్ రివర్ యాక్చువల్గా పడమర నుంచి తూర్పుకు ప్రవహించేది। కానీ 1987లో ఆండీస్ పర్వతాలు పెరగడం వల్ల తూర్పు నుంచి పడమరకు ప్రవహించి అట్లాంటిక్ సముద్రంలో కలిసింది। ఇది ఇప్పటికీ వెస్ట్ డైరెక్షన్లోనే ప్రవహిస్తుంది। ఒకవేళ ఈ అమెజాన్ ఫారెస్ట్లోకి వెళితే ఎల్లో ఫీవర్, మలేరియా, డెంగ్యూ ఫీవర్ వచ్చే ఛాన్సెస్ 85% వరకు ఉంది। మరి ఇలాంటి అతిపెద్ద అమెజాన్ ఫారెస్ట్ వాతావరణ మార్పులు, అలాగే డిఫారెస్టేషన్ వలన అడవులు తగ్గిపోతున్నాయి। మనిషి చేసే తప్పిదాల వలన అడవులు రికవరీ అయ్యే ఛాన్సులు లేకుండా అడవుల స్థాయి నుండి సవాన్నాలుగా మారిపోతాయని, ఈ సవాన్నాలు అంటే గడ్డి భూములు అని అర్థం। ఇదే నిజమైతే కేవలం అమెజాన్ విస్తరించిన ప్రాంతమే కాకుండా ప్రపంచమంతటపై పెను ప్రభావం పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు। అమెజాన్ బేసిన్లోని వర్షారణ్యం ప్రపంచ వర్షారణ్యాల్లో సగానికి పైగా ఉంటుంది। ప్రపంచ కార్బన్ డైఆక్సైడ్ స్థాయి నియంత్రణలో అమెజాన్ వర్షారణ్యం కీలక పాత్ర పోషిస్తున్నాయి। అయితే ఈ అడవులు క్షీణించి సవాన్నాలుగా మారితే కార్బన్ డైఆక్సైడ్ నియంత్రణ బదులు కార్బన్ డైఆక్సైడ్ వేగంగా పెరిగేందుకు కారణమవుతాయని పర్యావరణ నిపుణులు వెల్లడించారు। ఈ అనాలిసిస్ మొత్తాన్ని కూడా 25 సంవత్సరాల శాటిలైట్ డేటాను విశ్లేషించి పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు। అమెజాన్లోని అడవులు దాదాపు 9,000 కోట్ల టన్నుల కార్బన్ డైఆక్సైడ్ పీల్చుకుంటాయి। ఈ అడవుల నరికివేత వలన ఇంత మొత్తం కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి విడుదలయ్యే అవకాశం పెరుగుతాయి। ఈ ప్రమాదం నుంచి బయటపడాలంటే ప్రపంచమంతటా గ్రీన్ హౌస్ గ్యాసెస్ ని వాడటం తగ్గించాలి, అలాగే డిఫారెస్టేషన్ లాంటివి చేయకుండా నియంత్రించాలి। ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి।